ప్రముఖ నటి, దర్శకురాలు, ప్రముఖ హీరో కృష్ణ సతీమణి విజయ నిర్మల కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. గత కొంతకాలంగా విజయ నిర్మల అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1946 ఫిబ్రవరి 20న ఆమె తమిళనాడులో జన్మించారు. విజయ నిర్మల తండ్రిది స్వస్థలం చెన్నై, కాగా తల్లిది నరసరావుపేట. విజయ నిర్మల అసలు పేరు నిర్మల. తనకు సినీ పరిశ్రమలో మొదటిసారి అవకాశం ఇచ్చిన విజయ స్టూడియోస్ కు కృతజ్ఞతగా విజయ నిర్మలగా పేరు మార్చుకున్నారు. అంతేకాక అప్పటికే నిర్మలమ్మ పరిశ్రమలో నిలదొక్కుని ఉండటం కూడా ఓ కారణం. ప్రముఖ నటుడు కృష్ణకు సతీమణి అయిన విజయ నిర్మల నటుడు నరేష్ కి తల్లి, నటి జయసుధకు ఆమె పిన్ని. 1950లో మచ్చరేక తమిళ చిత్రం ద్వారా విజయ నిర్మల తన 7వ ఏటనే బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు. 11వ ఏట పాండురంగ మహత్యం చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. రంగుల రాట్నం చిత్రం ద్వారా హీరోయిన్ గా అరంగేట్రం చేశారు. సుమారు 200కు పైగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిగా మెప్పించారు. అనంతరం పెళ్లి కానుక సీరియల్ తో బుల్లితెర ప్రవేశం చేసి అలరించారు. 7 ఏళ్ల వయసులోనే ఆమె సోదరి రావు బాలసరస్వతి వద్ద భరతనాట్యం నేర్చుకున్నారు. పి పుల్లయ్య దర్శకత్వంలో తొలిసారిగా ఆమె కెమెరా ముందుకొచ్చారు. కృష్ణుడి వేషంలో బాలనటిగా చిత్ర పరిశ్రమలో విజయ నిర్మల అడుగుపెట్టింది. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసినందుకు మా యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.